आंध्र प्रदेश प्रभुत् एडेड प्रईवेट याजमा पैधि अन्नी पाठशाल इवाई पुनः प्रारंभ का करोना नेपथ्य विद्यार्थी सिबंदी वैरस बार पड़कों उड़ेला विद्याशाख जाग्रत चपटी पाठशाल वारी को स्टाडर्ड आपरेटिंग प्रोसीजर अमल को वील मार्गदर्शक जारी चेसी प्रति तरगति ग इरवे मंदी की मेकंट पिल अमति विद्यार्थी तम तलद लिखित पूर्वक अमति तो तरगत हाजर कावाली विद्यार्थी सिबंदी विधि मस्क धरी पाठशाल लपल बैठ परू पूर्तिथाई शानेटज चार पाठशाल गत निर्देश समय प्रकार पनचे उपाध्याय सिबंदी प्रति रोजू स्कूल को हाजर कावाल विद्याशाख आदेश पिल संख्यक तगन मेरे वसति लेने पक्ष में तरगत रोजु विचि रोजू निर्वेला प्रणा के रूपंदर विद्यार्थुलु पाठशालल्लोकी प्रवेशिंचే ముందు వరకు థర్మల్ స్కానింగ్ చేయాలి విద్యార్థులు ఎవరికైనా కోవిడ్ లక్షణాలు ఉంటే వారిని ఇళ్ళకు తిరిగి పంపి వైద్య పరీక్షలు చేయించాలి కోవిడ్ లక్షణాలను వారి కోసం ప్రత్యేకంగా ఒక గదిని కేటాయించాలి ఇళ్ళలో వృద్ధులు రోగులు ఉన్న విద్యార్థులు స్కూలుకు రాకుండా ఇళ్ళ వద్దనే ఉండేలా సూచించాలని విద్యాశాఖ స్పష్టం చేసింది అనారోగ్యంతో ఉండే విద్యార్థులు కూడా స్కూలుకు రాకుండా హెచ్ఎంలు జాగృతలు తీసుకోవాలని పేర్కొంది విద్యార్థులకు వైద్య పరీక్షల కోసం సమీపంలోని పిహెచ్సిని సంప్రదించాలి इधर विद्यार्थुलु सिबंदुलो ओकरिकि प्रत्येक प्रति वारं रैंडम गा वैद्य परीक्षलु चेयिंचालि वारिलो एवरिकैना पाजिटिव उंटे कनुक मोत्तं तरगतिलोनि विद्यार्थुलंदरिकी परीक्षलु जरिपेला विद्याशाख अन्नी स्कूळ्ळकु आदेशालु पंपिंदि తరగతి గదిలో విద్యార్థుల మధ్య భౌతిక దూరం ఉండేలా సీటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు మరోవైపు మధ్యాహ్న భోజనం అందించే సమయంలో అందరికీ ఒకేసారి కాకుండా వేర్వేరు తరగతులకు వేర్వేరు సమయాలు అందిస్తారు స్కూల్ వదిలిన సమయంలో అందరిని ఒకేసారి కాకుండా 10 నిమిషాల వ్యవధి ఇచ్చి తరగతుల వారీగా బయటికి పంపిస్తారు స్కూల్కు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు భౌతిక దూరం ఉండేలా విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు ఇళ్ళకు వెళ్ళిన విద్యార్థులు తప్పనిసరిగా స్నానం చేయడం లేదా చేతులు కడుక్కొని మాత్రమే ఇళ్ళలోకి ప్రవేశించాలని సూచిస్తున్నారు స్కూల్లో కూడా కోవిడ్ జాగృతలపై ఒక పీరియడ్ అవగాహన కల్పిస్తారు స్కూల్ అసెంబ్లీ బృంద చర్చలు గేమ్స్ స్పోర్ట్స్ వంటి పూర్తిగా రద్దు చేశారు వన్ అప్డేట్స్ రిపోర్ట్ అలీమ్ నడి తెలుసుకుందాం అలీమ్ చెప్పండి ఈ రోజు నుంచి స్కూల్ ఓపెన్ అవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఎటువంటి జాగృతలు తీసుకుంది విద్యాశాఖ గుమ్మంటి ఆంధ్రప్రదేశ్ లో 500 రోజుల తర్వాత తిరిగి స్కూల్స్ అన్ని కూడా ప్రారంభమవుతున్నాయి స్కూల్స్ కు సంబంధించిన పలు జాగృతలు ఏదైతే కోవిడ్ సంబంధించి తీవ్రత ఎక్కువన నేపథ్యంలో వాటిని అధిగమించి కోవిడ్ రహితగా ఏదైతే క్లాస్ రూమ్లని మార్చడం జరిగింది అన్ని స్కూల్స్ లో కూడాను శానిటేషన్ గాని తర్వాత మున్సిపాలిటీ పంచాయతీ అధికారులు సమన్వయంతో పారిశుద్ధ్య కార్యక్రమాలు కూడాను నిర్వహించారు ఈ రోజు ఉదయం కొన్ని స్కూల్స్ 8 గంటల నుంచి ప్రారంభమై కొన్ని స్కూల్స్ 9 గంటల 30 నిమిషాల తర్వాత కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది అయితే మీరు అన్నట్లుగా పూర్తిగా స్కూల్స్ కు సంబంధించి విద్యార్థుల మధ్యన కనీస దూరం పాటించాలని చెప్పుకోవడాను ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది ఖచ్చితంగా ఎవరికైనా జలుబు దగ్గు జ్వరం వంటి లక్షణాలు ఉంటే ఆ విద్యార్థికి కరోనా పరీక్షలు నిర్వహించాలి అంతే కాకుండా భౌతిక దూరం పాటించి అందరికీ కూడా ఎవరైతే ఆ విద్యార్థి కలిసి ఉంటారో వారందరికీ కూడా అవసరమైతే కరోనా సంబంధించిన పరీక్షలు నిర్వహించాలని చెప్పుకోవడాను చెప్పడం జరిగింది ఓల్లకి అయితే ఓవరాల్ గా కూడాను 80% మంది ఇప్పటివరకు కూడాను టీకాలు తీసుకోలేదు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో స్కూల్స్ వద్దని చెప్పి కొంతమంది హైకోర్టును కూడా ఆశ్రయించారు ఉపాధ్యాయ సంఘాలు ప్రదర్శన ఆందోళన చేస్తున్నాయి ఎందుకంటే అందరూ కూడా వయసు పైబడిన వారు చాలా మంది ఉంటారు ఈ నేపథ్యంలో ఇప్పుడు కరోనా తాడివే ఉంటుందని చెప్పి నిపుణులు హెచ్చరికల నేపథ్యంలో అటువంటి పరిస్థితి ఉందా లేదా అనే చెప్పి కూడాను ఒక క్లారిటీ లేదు మరపక్కన ఆంధ్రప్రదేశ్ లో కర్ఫ్యూ ఆంక్షలు 21 వరకు కూడా పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వమే ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో స్కూల్స్ ఎలా పెడతారని విద్యాశాఖకి సంబంధించిన ఎవరైతే ఉపాధ్యాయ సంఘ నేతలు వీళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్నారు అయితే చాలా రోజుల తర్వాత స్కూల్స్ తిరిగి ప్రారంభం అవటం ఒక చక్కటి వాతావరణం స్కూల్స్ తిరిగి వెళ్ళటం వల్ల విద్యార్థులు దాగున్న నైపుణ్యత బయటకు వచ్చే అవకాశం ఉంది ఏదైతే ఆన్లైన్ క్లాసుల ద్వారా ఆ విద్యార్థి పూర్తిగా కూడాను విద్యకు దూరం అయిపోయే పరిస్థితులు చాలా ప్రాంతాలు ఇప్పుడు మనం చూడాల్సి వచ్చింది ఎందుకంటే ఏదైనా ఇంటర్వ్యూలు కూడా నిర్వహించినప్పుడు కోవిడ్ కి సంబంధించిన
రిజర్వ్స్ పరిగణలో తీసుకో అని చెప్పేసి కొన్ని కార్పొరేట్ కంపెనీలు ఇప్పటికే ప్రకటనలు జారీ చేస్తున్నాయి ఆల్రెడీ. థాంక్యూ అలీమ్. ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలోని అన్ని పాఠశాలలు ఇవాళ నుంచి పునఃప్రారంభం కానున్నాయి. కరోనా నేపథ్యంలో విద్యార్థులు సిబ్బంది వైరస్ బారిన పడకుండా ఉండేలా విద్యాశాఖ జాగ్రత్తలు చేపట్టింది. పాఠశాల వారీగా కోవిడ్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అమలుకు వీలుగా మార్గదర్శకాలు జారీ చేసింది. చిత్తూరు జిల్లా నుంచి మరిన్ని అప్డేట్స్ మా రిపోర్ట్ ఉమాశంకర్ నడు తెలుసుకుందాం. ఉమా చెప్పండి, చిత్తూరు జిల్లాలో విద్యాశాఖ ఎటువంటి డెసిషన్ తీసుకుంది, అలాగే పాఠశాల పునఃప్రారంభం అవుతున్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఏప్రిల్ 20న మూసివేసినటువంటి విద్యా సంస్థలు ఇవాళ మళ్ళీ పునఃప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు కూడా జారీ చేసింది. ముఖ్యంగా పిల్లలకి కరోనా నిబంధనలు పాటించి విద్యా బోధనలు చేయాలని చెప్పి కూడా స్కూల్స్ కి ఆదేశాలు జారీ చేసింది. అయితే కొంత కుటుంబ సభ్యులు మొత్తం కొన్ని ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చిన్నపిల్లల్లోనే సెకండ్ వేవ్ పూర్తిగా విజృంభిస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా నిబంధనలు పాటించకపోతే మాత్రం కుటుంబం మొత్తం కూడా ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉంది. ఈ కారణంగా కొంతమంది కూడా పిల్లల్ని స్కూల్స్ కు పంపించకుండా ఆన్లైన్ క్లాసుల ద్వారానే విద్యాబోధన చేయాలని చెప్పి కూడా కోరుతున్నారు. అయితే ఇప్పటికే కూడా అనేక క్లాసెస్ కూడా మిస్ అయినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా విద్యాబోధనకి ఖచ్చితంగా స్కూల్స్ కి రావాలనేటువంటి ఒక నిబంధన అయితే పెట్టారు. ఈ కారణంగా ఇవాళ నుంచి స్కూల్స్ అంతా కూడా ఓపెన్ అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే కొన్ని ప్రైవేట్ స్కూల్స్ మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో శానిటైజింగ్ దానికి సంబంధించినటువంటి కోవిడ్ నిబంధనలు పాటిస్తున్న నేపథ్యంలో ఈ రోజు నుంచి ప్రారంభం కానటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వానికి సంబంధించినటువంటి పరులన్నీ కూడా ఓపెన్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే 1 నుంచి 10వ తరగతి వరకు, అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సంబంధించి ఇప్పటికే పర్మిషన్స్ వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 69137 ప్రభుత్వ మరియు ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలలకు చాలా తెచ్చుకొని ఉన్నాయి. అయితే గతంలో ఏదైతే కోవిడ్ నిబంధనలు పాటించారో ఆ నిబంధనలను కూడా పాటించాల్సి ఉంది. అయితే ఒకటే ఇక్కడ ఇష్యూ రైజ్ అవుతుంది, ప్రతిపక్షాలు కూడా ఒకటే చెప్తున్నారు, అంటే పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులకి వ్యాక్సినేషన్ పూర్తి కాలేదు. ఈ కారణంగా ఈ స్కూల్స్ ఓపెన్ చేస్తే దానికి సంబంధించి పూర్తిగా కరోనా విజృంభిస్తే అక్కడ చాలా ప్రమాదం లేదా జరిగేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు పూర్తి స్థాయిలో పిల్లల ద్వారా బాధితం చెందినా లేకపోతే పిల్లల ద్వారా కుటుంబ సభ్యులకి ఈ ఒక కరోనా వ్యాప్తి జరిగితే మాత్రం పూర్తి స్థాయిలో అందరూ కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది అనేటువంటి మాటనైతే చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ నుంచి అయితే పాఠశాలలు ప్రారంభించాలని చెప్పి కూడా ప్రభుత్వం నడుంపింది. అయితే నాడు నేడు కార్యక్రమానికి సంబంధించి కూడా ఇవాళ శ్రీకారం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో 10 రకాల సదుపాయాలతో చెప్తే ప్రభుత్వం మరియు ప్రైవేట్ పాఠశాలలో సదుపాయాలు కల్పిస్తామని చెప్పి కూడా ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా అంతంత మాత్రంగానే ఆ పనులన్నీ కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ యొక్క పునఃప్రారంభానికి సంబంధించి కొంత కుటుంబ సభ్యులు అయితే ఆందోళన అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. అయితే పూర్తి స్థాయిలో విద్యార్థులు హాజరవుతారా లేదా అన్న దానికి కూడా సందిగ్ధత నెలకొంది విషయంలో. థ్యాంక్ యూ ఉమాశంకర్. We'll be right back.
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రజా సంస్థ